హలో గాయస్, వెల్కమ్ టు అడ్డా 24/7 లైవ్ ఛానల్. మరి టిఎస్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు తెలిసిందే. మరి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. మరి ఈరోజు సెషన్ లో మనకి ఎవరైతే టిఎస్ డిఎస్సి రాయబోతున్నారో, ఎస్జిటి రాయబోతున్నారో, స్కూల్ అసిస్టెంట్స్ రాయబోతున్నారో, మరి పిఈటీస్ కావచ్చు, ఓకేనా, సో లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, వీళ్ళంతా ఓకేనా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని తెలుసుకుంటే మనకు ఒక మంచి ఆశావాద దృక్పథం ఉంటుంది, కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైతే టిఎస్ డిఎస్సి రాస్తున్నారో 2024 లో, మరి వాళ్ళకి జిల్లాల వారీగా ఓకేనా డిస్ట్రిక్ట్ వైజ్ 33 డిస్ట్రిక్ట్స్ మన తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకి స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, మరి ఎస్జిటీలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఈ నోటిఫికేషన్ ద్వారా చూపోతున్నాం మనము. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నాము, మరి ఖచ్చితంగా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు టిఎస్ డిఎస్సికి సంబంధించింది. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్స్ అనేది క్లియర్ కట్ గా ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే మనకి అంటే లాంగ్వేజెస్ లేకపోతే సబ్జెక్ట్ వైజ్ గా ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇంకా మనకి సబ్జెక్ట్ వైజ్ గా రిలీజ్ కావలేదు. కానీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మాత్రం క్లియర్ గా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ వైజ్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి, ఒకసారి చూసినట్టయితే మనకి స్కూల్ అసిస్టెంట్ ఓకేనా ఆదిలాబాద్ సంబంధించింది 74 పోస్టులు ఉన్నాయి. మనకి ఆదిలాబాద్ సంబంధించింది 74 పోస్టులు ఉన్నాయి. ఓకే, మరి అది స్కూల్ అసిస్టెంట్ ఆదిలాబాద్. మరి లాంగ్వేజ్ పండిట్లు 14 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 2, మరి సెకండరీ టీచర్స్ ఓకేనా ఎస్జిటి 209 ఓకేనా. ఎస్జిటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆదిలాబాద్ లో 209, మరి అలాగే టోటల్ గా మనకి 299 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మరి స్పెషల్ గా వాళ్ళకి సంబంధించింది 6, 19 స్పెషల్ టీచర్లు. మొత్తం మీద చూసినట్టయితే 324 వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది అయితే ఆదిలాబాద్. ఓకే, ఆదిలాబాద్ లో మనకి స్కూల్ అసిస్టెంట్ 74 ఉన్నాయి. మరి అంతే కాకుండా లాంగ్వేజ్ పండిట్లు 14, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఎస్జిటి 209 ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, మరి అట్లే కొత్తగూడెం, కొత్తగూడెంలో మనకి స్కూల్ అసిస్టెంట్ 129 ఉన్నాయి ఫ్రెండ్స్, 129 కొత్తగూడెం. మరి లాంగ్వేజ్ పండిట్లు 10, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, ఎస్జిటి 268 ఓకేనా. ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా. టిఎస్ డిఎస్సి లో మనకి 2024 లో ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్. మరి మొత్తం మీద ఇక్కడ మనకి 408 ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ పక్కన పడేస్తే మనకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి మనకి హనుమకొండ. ఓకే ఫ్రెండ్స్, హనుమకొండలో మనకి 73 వేకెన్సీస్ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కి 73 వేకెన్సీస్ హనుమకొండ సంబంధించిన వాళ్ళు. మరి లాంగ్వేజ్ పండిట్లో స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 73 వేకెన్సీస్ ఉన్నాయి ఇవి. మరి అంతేకాకుండా 5 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ 7 ఉంది. మరి ఎస్జిటి 81 ఓకేనా, ఎస్జిటి వచ్చి 81 ఉన్నాయి. ఇది హనుమకొండ సంబంధించిన వేకెన్సీస్. మరి అలాగే టోటల్ మీద 447 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి హైదరాబాద్, హైదరాబాద్ సంబంధించి 158 వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి. మరి అంతేకాకుండా లాంగ్వేజ్ పండిట్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ లో. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 113 ఉన్నాయి. మరి అంతేకాకుండా ఎస్జిటి 537 పోస్టులు ఉన్నాయి హైదరాబాద్ లో. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 533 ఓకేనా, 537 పోస్టులు ఉన్నాయి, ఆల్ టుగెదర్ 839. మనకి ఎక్కువగా చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా ఉండేది మనకి పోస్ట్ వచ్చి ఇక్కడ నాగర్క, ఇక్కడ మనం చూసినట్టయితే నల్గొండలో 128 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చి నిజామాబాద్ ఓకేనా, నిజామాబాద్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 124 ఉన్నాయి. మరి ఎక్కువగా మనకు వచ్చినట్టయితే వికారాబాద్ లో 102 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఎక్కువగా ఉండేది. కామారెడ్డిలో 121, మరి అంతేకాకుండా ఖమ్మంలో 176 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మరి ఫ్రెండ్స్ ఓకేనా. ఇది చూసినట్టయితే మనకి టిఎస్ డిఎస్సి లో 2024 లో జిల్లాల వారీగా చూసినట్టయితే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అయితే మనకి ఈ జిల్లాలో ఎక్కువ మోతాదులో మనకి పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ లో మనకి స్కూల్ అసిస్టెంట్ ఎక్కువ ఉన్నాయి. మరి అంతేకాకుండా కొత్తగూడెంలో 129 ఉన్నాయి, కామారెడ్డిలో 121 ఉన్నాయి, ఖమ్మం 126, మరి అంతేకాకుండా నల్గొండ 128 అండ్ నిజామాబాద్ ఓకే 124, వికారాబాద్ 102 ఓకేనా. ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించింది. మిగతా అంతా మనకి 2 డిజిట్ లో ఉన్నాయి, 90, 50, 60 అలా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ గా చెప్తామని చూసినట్టయితే మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కలిపి ఓకేనా, ఇక్కడ మనకి ఒక్కటి కాదు అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కలిపి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ లో చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఎస్జిటీలు అయితే ఎక్కువగా మనం చూసినట్టయితే ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి హైదరాబాద్ లో ఎస్జిటికి 537 పోస్ట్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఎస్జిటికి సంబంధించింది 537 పోస్ట్ ఉన్నాయి. మరి అంతేకాకుండా ఇక్కడ కామారెడ్డిలో 318, ఇలాగ అప్రాక్సిమేట్లీ మనకి నెక్స్ట్ వచ్చి ఖమ్మంలో 334,
సో ఇవన్నీ హైయెస్ట్ నెంబర్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ ఎక్కడైతే హైయెస్ట్ ఉన్నాయో అక్కడ ఎస్జిటి కూడా హైయెస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 156 ఉన్నాయి, 383 నల్గొండలో. మరి అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి నిజామాబాద్ ఓకేనా 403. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఎక్కువగా కొన్ని జిల్లాలు మాత్రమే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మనకి చూసినట్టయితే ఓకేనా. సో టిఎస్ డిఎస్సికి సంబంధించింది వేకెన్సీస్ మనకి డిస్ట్రిక్ వైజ్ వేకెన్సీస్ కొన్ని జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలో తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వరకు చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. మనకి 2 డిజిట్లోనే ఎక్కువ జిల్లాల్లో ఉన్నాయి. మనకి ఎక్కువ మోతాదులో అంటే హైదరాబాద్ కొన్ని దాంట్లో మాత్రమే 136, 125 అలా ఉన్నాయి మనకి. ఇంకా మొత్తం మీద మనకి 2629 స్కూల్ అసిస్టెంట్లు మొత్తం మీద మనకి తెలంగాణ మీద అంతా చూసినట్టయితే 2629 వచ్చి మనకి స్కూల్ అసిస్టెంట్లు మొత్తం మీద 2629 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా. ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనకి సబ్జెక్ట్ వైజ్ ఇస్తాడు. సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి, తెలుగు ఎన్ని ఉన్నాయి, ఎస్ఏ ఓకేనా, ఎస్ఏకి సంబంధించింది సబ్జెక్ట్ వైజ్ తర్వాత నోటిఫికేషన్ ఈరోజు నైట్ లోపల రావచ్చు మనకి. అప్పుడు మనకి తెలుస్తుంది ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. మళ్ళీ దానికి సంబంధించి చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఎక్కడ జిల్లాలో ఎక్కువ ఉన్నాయో నాన్ లోకల్లోనే అప్లై చేయండి ఫ్రెండ్స్. లోకల్లో చాలా చాలా తక్కువ ఉన్నాయి. మరి మొత్తం మీదే 125, 100 అంటే ఒక జిల్లాకి 100 కన్నా ఎక్కువ లేవు వేకెన్సీస్, స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్. దాని అర్థం ఏంటంటే మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మళ్ళీ డివైడ్ చేస్తే ఒక సబ్జెక్ట్కి 10 కూడా రాకపోవచ్చు ఓకేనా. సో అలా చూసుకోవాలి మనకి. సబ్జెక్ట్ వైజ్గా చూసినట్టయితే 10, 15 కన్నా ఎక్కువ రావు పోస్టులు. దాంట్లో మళ్ళీ మరి రిజర్వేషన్ పోతుంది. మరి ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ 102 వస్తాయి అంతే ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ పేజ్ అయితే మనకు ఉంది. ఇక్కడ ఎస్జిటీలో అయితే మనకి ఎస్జిటీలో అయితే 6508 ఉన్నాయి. ఎస్జిటీలు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 6508 పోస్టులు ఉన్నాయి ఎస్జిటీలో. పరంగా చెప్పాలంటే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే. సో స్కూల్ అసిస్టెంట్ అయితే మనకి నంబర్ 2 డిజిట్స్లో ఉన్నాయి, 3 డిజిట్స్లో కూడా తక్కువ ఉన్నాయి. లెస్ దాన్ 150 పోస్టులే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యి నాన్ లోకల్ అయినా సరే మీరు అప్లై చేసి ఏ జిల్లాలో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో దాంట్లో అప్లై చేసి రాయండి. ఖచ్చితంగా మీకు ఈసారి మీరు కూడా విజయం సాధిస్తారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి టీఎస్ వాళ్ళు. ఖచ్చితంగా ఈ వేకెన్సీస్ని మనం యూటిలైజ్ చేసుకొని బాగా చదివి కష్టపడి చదవాలని ఆశిస్తూ ఓకేనా ఫ్రెండ్స్. డెఫినెట్లీ కానీ ఇక్కడ మీరు తక్కువ పోస్టులు ఉన్నాయని నిరుసాహపడకండి. ఎవరైతే సీరియస్గా చదువుతున్నారో ఓకే, ఎవరైతే సీరియస్గా చదువుతుంటారో వాళ్ళకి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో సంబంధం లేదు. మన జిల్లాలో లోకల్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఒకవేళ లేకపోయినా కూడా నాన్ లోకల్లో అయినా కూడా మనము కాంపిటీట్ అయ్యి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మనకే జాబ్ ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైతే ఇలా అనుకుని ప్రిపేర్ అవుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది. 1-2 పోస్టులు ఉన్నాయి కదా ఎందుకు ప్రిపేర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనము ప్రిపేర్ కాలేము, మరి పోటీ పడలేము. మనకు కావాల్సింది ఏంటి, ఒక జాబే కాబట్టి అలా ప్రతి ఒక్కరు అనుకొని ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇలాగా మనము నిరుసాహ పడకుండా డిస్ట్రిక్ వైజ్ పోస్ట్ అయితే వచ్చేసాయి మనకి. ఇంకా సబ్జెక్ట్ వైజ్ పోస్టులు మాత్రమే మనకి రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ వైజ్ పోస్టులు వస్తే మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఓసీ కేటగిరీకి ఎందుకు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎందుకు ఉన్నాయని తెలిసిపోతుంది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఏ జిల్లాకు అప్లై చేయాలా చేయకూడదా అనేసి ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోండి. ఒక మీ జిల్లాలో లేనప్పటికీ వేరే జిల్లాలు కూడా నాన్ లోకల్లోకి మీరు అప్లై చేసుకోండి. ఓసీ కింద వస్తారు ఓకే, రిజర్వేషన్ అప్లికబుల్ కాదు. అయినప్పటికీ మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం వల్ల ఏ జిల్లా అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఓకేనా. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, మనకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా మీరు కష్టపడి సాధిస్తే ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా మనకి ఎస్జిటీనో లేకపోతే స్కూల్ అసిస్టెంటో లేకపోతే లాంగ్వేజ్ పండిటో లేకపోతే పీఈటీ జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.